అందరు బాగున్నట్టున్నారు? బాగున్నారా అందరు? మొన్న క్రిస్మస్ రోజు వచ్చిన మొదటిసారి ఈ గ్రామానికి, మళ్ళీ ఈరోజు రెండోసారి వస్తున్నా, మళ్ళీ మూడు నాలుగు ఐదు ఆరు ఇంకా చెప్పుకుంటూ పోతే ఎన్నిసార్లు రమ్మంటే అన్నిసార్లు వస్తా. మీరు విలువడం ఒకటే తక్కువ, తప్పకుండా వస్తా. ఇంతకుముందు అన్నారు పిలుస్తాం మీరు వస్తారా అని అడిగిన, తప్పకుండా వస్తానమ్మా, ఎక్కడ పిలిచినా వస్తాను. ఈరోజు మన రిపబ్లిక్ డే, అందరికీ ముందుగా హ్యాపీ రిపబ్లిక్ డే, గణతంత్ర శుభాకాంక్షలు, దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ కూడా. ఈరోజు రిపబ్లిక్ డే రోజు మన బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం ఆవిష్కరణ అంటే మన అందరికి చాలా సంతోషమైన విషయం, అవునా కాదా? అందరు సీరియస్గా నన్ను చూస్తున్నారు, అందుకనే అవునా కాదా అని మిమ్మల్నితో మాట్లాడుతూ ఏం మాట్లాడుతుందని చూస్తున్నారు. అందుకనే మీతో కూడా ఇట్లా మాట్లాడే విధానం ఇట్లనే ఉంటే కొంచెం మీరు కూడా కొంచెం ఏంటంటే ఓకే అర్థమవుతుందని నాకు కూడా అర్థమవుతుంది, లేకపోతే ఎక్స్ప్రెషన్ లేకుండా నన్ను ఇట్లా సీరియస్గా చూస్తున్నారు అందరు. ఈరోజు విగ్రహ ఆవిష్కరణకి పిలిచినప్పుడు నేను అందరం తప్పకుండా వస్తాను, అది కూడా 26వ తారీఖు పెడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది, తప్పకుండా వస్తానని చెప్పాను. ఎందుకంటే మన రాజ్యాంగం రాయడంలో ఆయన మూల పాత్ర ఉంది కాబట్టి, ఆయన రాసిన రాజ్యాంగం, ఆయనతో పాటు మిగతా పెద్దలందరూ రాసిన రాజ్యాంగంలో మనం ఈరోజు కూడా ఇంత స్వతంత్రంగా ఉంటున్నామంటే దానికి కారణం వాళ్ళు చెప్పిన రాజ్యాంగం ఆ పుస్తకం, ఏదైతే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అని చెప్తామో, ఏదైతే 1947లో ఇండిపెండెన్స్ వచ్చింది, దాని తర్వాత 1950లోనే మనకి ఏదైతే రాజ్యాంగం రాసిన తర్వాతనే ఈరోజు రిపబ్లిక్ డే అనేది మనం జరుపుకుంటున్నాం కాబట్టి చాలా సంతోషంగా ఉంది. అది కూడా ఏదైతే ఆయన బాబా బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలు, ఆయన ఐడియాలజీ చాలా డిఫరెంట్గా ఉండేవి, చాలా మంచిగా ఉండేటివి, ప్రజల కోసం ఉండేది కాబట్టి చాలా ఉపయోగమైన ఐడియాలజీ అయినది. అదంతా కూడా మనం అందరం ఆ ఐడియాలజీ అనేది కూడా పాటిస్తూ ముందుకెళ్ళాలనేది కోరుకుంటూ మీ అందరికి కూడా నన్ను మళ్ళొకసారి ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ జై భీమ్.